అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ నేమాల సుజన సంతోష్ అధ్యక్షతన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ టోర్నమెంట్ బహుమతుల ప్రదానానికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు నారాయణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో రామచంద్రపురం వైఎస్ఆర్ నగర్కు చెందిన జైభీం టీం విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్లో 24 టీంలు తలపడగా వలపల్లి టీం రన్నర్అప్గా నిలిచింది. Very glad to meet you, YSR Nagar team. Well done. Today is winning team, YSR Nagar. Chappal battle, indi kai peru. Okay, okay, no issue. Kai peru. Anda kai peru. Pakko chinnu. Kontha అలాగే బెస్ట్ బౌలర్ ఎన్ దుర్గా ప్రసాద్ పౌన్ మొంగమూరి అఖిల్ కుమార్ తర్వాత చౌడార్ నుంచి వచ్చినటువంటి లాయర్ గారిని మేడం చెప్ప ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి కొట్టి చెప్పండి కొట్టి కే చరణ్ సంతోష్ రాజు ఎన్ శాంతి రాజు నమస్తే టి గోపి టి సుధీర్ రవికిరణ్ అమృత్ కుమార్ నున్న రాజేష్ చైతన్య చప్పట్లు చప్పట్లు ఆపద్దు అసలు వింత దుర్గా ప్రసాద్ చేసిన 24 టీమ్స్ అంటే మాటలు కాదు. అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ విషెస్. విన్నర్స్కి పర్టికులర్గా వైఎస్ఆర్ నగర్ టీం విన్ అయిందని చెప్పారు, వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్. అలాగే టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్న రన్నర్స్ అప్ కూడా నా బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగని నిజంగా క్రీడ ద్వారానే, క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి లేకపోతే వేరే స్పోర్ట్స్ ఏదైనా కానివ్వండి, ప్రజల్ని బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఏకం చేయగలిగినటువంటి శక్తి ఉన్న, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఈవెంట్ ఏదైనా ఉందంటే స్పోర్ట్స్ ఒకటే. పండగలు నిజంగా ఇలాగ క్రీడా వాతావరణంలో జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. ఈ ఈ పరంపర మొదలై 15 సంవత్సరాలు దాటిందంటే నిజంగా కూడా చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. మాలపాడు ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీరందరూ ఈ మంచి పనిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ ఇంకా కాంపిటీషన్ బాగా పెరిగి దీనికోసం పోటీ పడేంతగా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఒక స్పిరిట్ నింపాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విన్నర్స్కి రన్నర్స్ అప్కి కూడా నా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.